పెంచుతోని బాలమల్లు మీరు పక్క జరగండి, ఆగండి, మీరు జరగండి, మీరు జరగండి. చందర్ ఇక కామ్ ఉండండి, ఇక కామ్ ఉండండి, ఇక ఓ ఇటున్నారు అందరు. మైక్ మైక్ ఆయన గర్రం అంటుంది. ఇవాళ ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఏమో ఇది రాజకీయం. ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ, ఇది రాజకీయ సభ కానే కాదు. కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య. ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటా నేను చెప్పబట్టి, ఎవడా మైక్ అది, ఎవడా మైక్, ఎవడా ఏమిరా, నువ్వు కూడా అక్కడ భయంది. రాజేశ్వర రెడ్డి చూడొచ్చు కదా, మనం ఏం చేయకమని అంతే దాలిగా బాగానే ఉందా, ఏం చేయకమను. ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి పక్షిలాగా తిరుక్కుంటూ నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా, ఇటు కృష్ణ కావచ్చు, అటు గోదావరి కావచ్చు, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఆ ఉన్న నీళ్ళు కూడా సరిగా లేకపోతే బతుకులు వంగిపోయినాయి. ఇదే నల్గొండలో 150,000 మంది మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిది అంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు. ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే. నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీరో ఫ్లోరైడ్, నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంటు, బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు, ఇలా ఇంతకుముందు మాకు కాళ్ళు గుంజుతుండే, పెద్ద ఇబ్బంది అవుతుండే, నడుములు గుంజుతుండే, భగీరథ నీళ్ళు వచ్చిన కాడి నుంచి ఆ బాధలు పోయినాయి అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే. ఇప్పుడు జరుగుతున్నది ఏంది, ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా, ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో, ఎవ్వడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే, ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాజ్ కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డగెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి, ఇది ఆషామాషి కాదు, ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు వంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో తెలగొండ నల్లగొండ సభ. ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడి మంది గురించో సభ కాదు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్ మరణ సమస్య జరుగుతున్న చూసిన తర్వాత చాలా బాధపడ్డం. మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం,
రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి దీవెనతోని 10 సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన, నేనేం తక్కువ చేయలే. ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంటు సప్లై చేయించినాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం. ఒకనాడు ఆముదాలు మాత్రమే పడిన నల్లగొండలో, బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో లక్షల టన్నుల వడ్లు వండించేటువంటి పరిస్థితులు తెచ్చుకున్నాం. అంతకుముందు లేని నీళ్లు ఏడకెళ్ళి వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి, చేసే ఆరాటం ఉండాలి. ఇది నా ప్రాంతం, నా గడ్డ, నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లనే చేసి సాధించుకొని రావచ్చు. కృష్ణా జిల్లాల కథ మీకు ఒక 4 నిమిషాలు చెప్తా, దయచేసి మీరు సైలెంట్గా ఉంటే మీకు అర్థమైతే. ఇలా ఏం ఏరా పేరు లేదు. ఆనాడు కొట్లాడినాం రాష్ట్రం కోసం, కొట్లాడినాం. ఆ రోజు జలసాధన ఉద్యమంలో మండలానికి ఒక బ్రిగేడియర్ వచ్చి నెల 15 రోజులు తిరిగి ప్రజలను చైతన్యం చేసినాం. ఆ రోజు నేనే రాసిన పాట, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమీ లేకపాయ్ అని ఏడ్చినాం ఆ రోజు. ఈరోజు గోదావరి కృష్ణ కలిపి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాం. దగ్గర పడ్డాయి. భువనగిరి దగ్గర బస్వాపురం ప్రాజెక్టు కంప్లీట్ అయింది, దిండి ప్రాజెక్టు కంప్లీట్ కాబోతా ఉంది. పాలమూరు ఎత్తిపోతల కోసం నోళ్లు తెరుచుకొని చూస్తూ ఉన్నారు దేవరకొండ, మునుగోడు వగైరా ప్రాంతాల ప్రజలు. పైన పాలమూరు ఎత్తిపోతలు అయితే పాలమూరుతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడొస్తే నీళ్ళని. 80% పనులు పూర్తయినాయి. ఎవ్వరు సహకరించకున్నా ఇదే కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల నాయకులు 100 కొద్ది కేసులు వేసినా ఈ 10 ఏళ్ళు పంటి బిగున్న ఒంటి బిగున్న కొట్లాడుతూ, అటు కేంద్రంతో కొట్లాడుతూ ముందుకు తీసుకొని పోయినాం. ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంటు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంటు ఆ రోజు ఒక్క ఏడాది కోసం తాత్కాలికంగా సర్దుబాటు చేసుకోండి, ఆ తర్వాత ఎవలవాట వాళ్ళకు వస్తుందని చెప్పింది. ఆనాడుగా బిల్లు పాస్ కావాలి, తెలంగాణ రావాలి, ఇది ఒక ఆటంకం కాకూడదని, సరే కానివ్వండి తర్వాత చూసుకుందామని చెప్పినాం. ఆ తర్వాత ఢిల్లీలో పోయి మోడీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళను 100 ఉత్తరాలు రాసినాం, అయ్యా మేము మునిగిందే నీళ్ళల్లో, నాశనమైపోయినా, మా బతుకులు ఆగమైపోయినాయి, వెంటనే నీళ్ళ పంపిణీ చేయండి, ట్రిబ్యునల్కి వేయండి అని అడిగినాం. వేయలే, వేయకపోతే సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోయి తగాదా పెట్టినాం. ఆ తర్వాత కూడా వేయలే. తర్వాత ఒక రోజు మళ్ళీ మీటింగ్ జరిగితే నేను గట్టిగా నిలదీస్తే మీరు కేసు బంద్ చేయండి, మేము ట్రిబ్యునల్కి వేస్తామని చెప్పినారు. సరే మంచి మాట ఇచ్చేటోళ్ళు వాళ్ళు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేసు విత్డ్రా చేసుకున్నాం. ఆ తదనంతరం వేయాలి ట్రిబ్యునల్ తొందరగా, 100 ఉత్తరాలు రాసిన నేను. ఇక నా పక్కనే కూర్చున్నారు కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు, స్టేజ్ మీద మన పార్లమెంట్ మెంబర్లు అందరు ఉన్నారు, మన ఎంపీలు అందరు ఉన్నారు. లోక్సభను స్తంభింపజేసినాం. మా ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూడా అప్పుడు ఎంపీగా ఉండే, నేను చెప్పిన మీరు ఏమైనా